డోర్నకల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో ఎంచుకోవడానికి కారణానికి ఏ నాయకుడు వచ్చినా కూడా హామీలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేసుకుంటూ ముందు వెళ్తూ ఉంటారు. యువ నాయకులు వస్తేనే ఈరోజు మన భారతదేశంలో యువ మన యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి యూత్ మెంటాలిటీ కలిసినప్పుడే సరైన పాలన జరుగుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల మాటలే పిల్లలు వినలేని పరిస్థితులు ఉన్నారు, ఎందుకంటే మైండ్ సింక్ అవ్వట్లేదు కాబట్టి. సో పాలనలో కూడా ఇది రావాలని నా ఇంటెన్షన్. అందుకనే ఇటువైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయం అనేసరికి ఒక బురదలాగా చూస్తారు, కానీ పాలన చేసేదే వాళ్ళు కాబట్టి పాలన సరైన దిశగా ఉండాలనే ఆలోచనతో అడుగు పెడుతున్నాను. అంటే ఒకటి సూటిగా అడుగుతున్నాను, అసలు డోర్నకల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? ప్రతి డోర్నకల్ ప్రజలు చాలా తెలివంతులు, కరెక్టే, కానీ మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసేటప్పుడు మాత్రం పిచ్చోళ్ళు నవ్వకండి. రైతులందరూ కానీ స్పృహతో ఆలోచించండి, మన యూత్ అందరూ కూడా బాధ్యతగా వహించండి. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా మాటలు చెప్తారు, నిజమేంటో గ్రహించండి అనేది మాత్రం చెప్పగలుగుతున్నా. మీ అంటూ అండగా నేనున్నా, ప్రతి సమస్యని గుర్తించి సమస్యకు తగిన విధంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని చెప్పేసి నేను హామీ